సంధ్య గారు. కాలేజ్ స్టైల్ ఇంకా తగ్గలేదు సార్కి. మరి పురాణా దోస్తులు కలిసినప్పుడు గప్పట్లకెళ్ళి కొట్టాలి కదా. జ్ఞాపకాలు నిజమై వస్తుంటే గుర్తులు మాత్రం కొత్త, ఎందుకని గవే మెయింటైన్ చేస్తున్నా. ఓహో సార్ ఏం మార్ల, గవే మాటలు గవే చేతలు. మన మనసులు కూడా గట్లనే ఉన్నాయి. Let's go. గదంతా చాలా చిత్రంగా జరిగిపోయి ఉండే రఘు, సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉండే. అసలు ఏమైందో, గడిచిన కాలం మంచిదనుకో గుర్తు తెచ్చుకోవచ్చు, సంతోషం ఎక్కువ అవుతుంది. గాదే చేయడానికో మర్చిపోతేనే మంచిది, లేదంటే కొత్త బాధను సృష్టిస్తుంది. టైం వచ్చినప్పుడు చెప్తలే. హే లైట్ తీసుకో, అప్పట్లో మన కాలేజీలో ఏం చదివి కదా, నిజం లెక్కొచ్చి కలలెక్క మాయమైపోయాను. అందుకోసానికి అడిగినా అంతే. ఇంతకీ లగం చేసుకున్నా? లేదు, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. పెళ్ళైపోయి ఫారెన్ పోయినావు అనుకున్నా. అవ్వకుండా ఇదిగో ఈ ఫారెన్ లో ఉన్నా. వాట్ అబౌట్ యు? అయింది ఈ మధ్యనే. లవ్ మ్యారేజా? అరేంజ్డే. ఓ, అప్పటి నీ లెక్కలు చూసి లవ్ మ్యారేజ్ చేసుకుంటావు అనుకున్నా. ఎనీవే కంగ్రాట్స్. థాంక్స్. రఘు, మన పరిచయం మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది కదా. సీ సంధ్య, టైం వచ్చినప్పుడు మాట్లాడినాం అనుకో, అది ఇంట్రడక్షన్ అవుతుంది. టైం సెట్ చేసుకొని మాట్లాడితే అది రిలేషన్ అవుతుంది. అంటే ఐ మీన్, కొత్తగా అవనికి మన పరిచయం ఇప్పటిది కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి బంధం అవుతుంది. నువ్వు అప్పట్లాగే ఉన్నావు, డ్రామే బాజ్ లెక్కలు. ఎంతైనా నువ్వు కాలేజ్ సోగ్గాడివి, ఏం తగ్గవులే. నీలాంటి అందగత్తెలు కనపడితే ఏమారం.